ఇదే అండి నేను ఈ రాగి జావా నేను ఇలా వాటరీ వాటరీగా వాటరీ కన్సిస్టెన్సీలో నేను తయారు చేస్తానండి. ఇది చాలా చాలా హెల్దీ అండి. 1 ఇయర్ దగ్గర నుంచి ఎవరైనా తీసుకోవచ్చు. ఐరన్ రిచ్ డైట్ ఇది. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ డయాబెటిక్ ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే కనుక బెల్లం స్కిప్ కొట్టేసి ఉప్పు వేసుకుని తయారు చేసుకోవచ్చు. జస్ట్ చిటికెడు ఉప్పు వేసుకుని ఇలా తయారు చేసుకుని రోజులో కనీసం ఒకసారన్నా తీసుకుంటే చాలా హెల్దీ అండి. బ్లడ్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది, హెచ్పి లెవెల్స్ పెరుగుతాయి. నేనైతే చాలా ఈజీగా జస్ట్ ఒక 10 మినిట్స్ టైం పట్టిద్ది నాకు అంతే. ఇది ఆరిన వెంటనే మేము ఇలా గ్లాసులో తీసేసుకుంటాము. నేను నా బాబు చాలా చక్కగా తీసుకుంటాము, చాలా ఇష్టంగా, చాలా బాగుంటుంది. మా షుగర్ ఉన్న వాళ్ళు అయితే కనుక నేను మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ ఉప్పు వేసుకుని తాగేయచ్చు. మీకు ఇష్టమైతే మజ్జిగ అట్లా మీ ఇష్టం పాలు అలా కూడా కలుపుకుని తాగొచ్చు. చాలా ఐరన్ రిచ్ డైట్ అండి. దయచేసి ఈ ముసలివాళ్ళ వరకు కూడా చక్కగా తీసుకోవచ్చు. ఎలా తయారు చేయాలన్నది నేను వీడియోలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా ఈజీగా ఇంట్లో 2 ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఐరన్ రిచ్ డైట్ చూపిస్తాను. 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి ఈ రిచ్ డైట్ ఈ కంటెంట్ని ఇవ్వచ్చు మనం. ఏం లేదండి, అందరికీ తెలిసిందే. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూడండి. అంతే, ఏం లేదు, చాలా చాలా ఈజీ అండి. ఇది నేను ఏం తీసుకోలేదు, ఒక చిటికెడు ఉప్పు, తర్వాత రాగి జావ పిండి, రాగి పిండి, తర్వాత బెల్లం, ఇంకా గ్లాస్ ఆఫ్ వాటర్. అంతే అండి, ఇంకంతకుమించి ఏం తీసుకోలేదు నేను. వీటిని నేను ఒకేసారి మిక్స్ చేసేస్తాను అన్ని. నాకైతే ఇంత బెల్లం సరిపోతుంది, మీ ఇష్టం అండి, మీరు ఎంతైనా వేసుకోవచ్చు. నేను కొంచెం కన్సిస్టెన్సీ వాటరీ కన్సిస్టెన్సీ లాగా వచ్చేలాగా చేసుకుంటాను. సో అందుకోసమని వాటర్ కొంచెం ఎక్కువగా పోసుకుంటాను. దీంతో నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తాను. అంతే అండి, ఈ బొండలు కట్టకుండా చక్కగా ఇలా తిప్పేసుకోండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తాను నేను. పోసిన తర్వాత ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను. అంతే అండి, ఒక్క పొంగు వచ్చేంత వరకు కాస్తే సరిపోతుంది. చూపిస్తాను నెక్స్ట్. అంతే అండి, 5 మినిట్స్లో ఇలా మనం ఇది ఇలా అడుగంటకుండా కొంచెం తిప్పుకుంటా కాస్తే సరిపోతుంది. అంతే అండి, ఒక పొంగు వచ్చేంత వరకు. ఒక నేనైతే 2 స్పూన్స్ రాగి పిండి తీసుకుంటే దానికి 1 స్పూన్ బెల్లం తీసుకుంటాను, సరిపోతుందండి నాకు. ఇది జావలాగా కన్సిస్టెన్సీ వస్తుంది, మీకు చూపిస్తాను నేను. ఒక పొంగు వస్తే చాలు, ఆపేయచ్చు మనం.